పచ్చి రొయ్యలు రా బనానా పులుసు. ఆయిల్ వేసుకుని ఒక పెద్ద ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చి రొయ్యలు వేసుకోవాలి. పచ్చిరొయ్యలు, ఉప్పు, కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకుని పచ్చిరొయ్యల్లో వాటర్ అంతా ఎవాపరేట్ వరకు మగ్గించుకోవాలి. పచ్చిరొయ్యలు వేసుకుని మూత పెట్టుకుని సిమ్లో మగ్గించుకోవాలి. పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ వరకు దగ్గరగా వరకు మగ్గించుకోవాలి. పచ్చిరొయ్యలు దగ్గరగా బాయిల్ అయినాయి. అరటికాయ ముక్కలు, ఉప్పు, కారం వేసుకుని 2-3 నిమిషాలు సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. రొయ్యలు ఉప్పు కారం తగ్గట్టు వేసాము, అరటికాయ ముక్కల్లో కూడా వేసుకోవాలి. దగ్గరగా బాయిల్ అయింది. చింతపండు వాటరు, నిమ్మకాయ సైజు చింతపండు వాటరు, మామూలు వాటరు వేసుకోవాలి. వేసుకుని కాయలో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. చింతపండు వాటరు, మామూలు వాటరు వేసుకుని 2 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుని హైలో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. హైలో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. దగ్గరగా బాయిల్ అయింది. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకోండి. ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకుని కరివేపాకు, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. లిక్విడ్గా ఉన్నప్పుడే కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చింతపండు వేసాం కాబట్టి బాగా దగ్గరగా అయిపోతుంది.